हेलो वेलकम बैक माय ज्वेनी लॉग्स। ఈ రోజు వీడియోలో ఏంటంటే నా లాస్ట్ వీడియోలో నేను డ్రమ్ సీడ్ గురించి ఒక వీడియో చేశాను అన్నమాట, పాండి కల్టివేషన్ అని. అయితే ఆ వీడియో చాలా మంది చూసిన తర్వాత కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడిగారు అన్నమాట, ఆఫ్టర్ 20 డేస్ తర్వాత ఏంది బ్రో దీని పరిస్థితి, మంచిగా వస్తుందా రాదా అని కొంతమంది కామెంట్స్లో అడిగారు. కొంతమంది డ్రమ్ సీడ్ గురించి కూడా అడిగారు, అది ఎక్కడ దొరుకుతుంది ఏందని. అవి పర్సనల్గా ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి చెప్తాను, కానీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆఫ్టర్ 20 డేస్ తర్వాత అది ఎలా ఉందో అది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. అలాగే నా లాస్ట్ వీడియో పాండి కల్టివేషన్, ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడండి. పైన నాకు ఐకార్డ్స్లో ఇవ్వడం నాకు రాదు, ఎందుకంటే నేను వీడియోస్ ఎడిటింగ్ చేసేది మొబైల్లోనే, తీసేది కూడా మొబైల్లోనే, అందుకనే ఐకార్డ్లో ఇవ్వడం నాకు రాదు, ఓన్లీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడండి. ఈ ఎదర్ కనిపిస్తుంది కదా, అదే మా పొలం. దాంట్లోనే అప్పుడు నేను పాండి కల్టివేషన్ వీడియో చేసింది, అక్కడ మీకు చూపిస్తాను. ఇది కూడా అదే, ఈ పక్కనున్నది, ఈ పక్కనున్నది కూడా వాళ్ళు డ్రమ్ సీడ్ వేసి లాగింది. ఇది కూడా, ఇది వేరే వాళ్ళదన్నమాట. మాది వచ్చేసి అవతల పక్క, చూపిస్తా. సో ఇదే గైస్ నేను పాండి కల్టివేషన్లో లాగింది. ఇది మీకు ఇప్పుడు కెమెరా తిప్పి బ్యాక్ కెమెరాలో చూపెడతా, చూడండి. సో ఇది గాయస్ ఆఫ్టర్ 20 డేస్ తర్వాత. నేను అప్పుడు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మొక్కకి మొక్కకి గ్యాప్ వచ్చి మంచి ఫ్రీగా ఎదుగుతాయని. ఇవి ఇలా ఎదుగుతాయి అన్నమాట ఫ్రీగా. అయితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇటు సైడ్ కొన్ని చచ్చిపోయినాయి, ఇటు సైడ్ ఏమో మంచిగా మొలిసినాయి. దీనికి కారణం ఏంటంటే మనం డ్రమ్ సీడ్ లాగే ముందట మనం పొలాన్ని దమ్ చేస్తాం కదా, దమ్ చేసినప్పుడు మొత్తం దమ్ చేయాలి, వాటర్ ఉండకూడదు, ఎక్కువ వాటర్ ఉండదు, అసలు వాటర్ ఉండకుండా మొత్తం తీసేయాలి వాటర్. వాటర్ ఎక్కువగా ఉంటే ఇలా మురిగిపోయి చనిపోతాయి అన్నమాట. ఇటు సైడ్ అప్పుడు ఎక్కువ వాటర్ ఉండింది, అందుకని ఇటు సైడ్ మొత్తం చనిపోయినాయి అన్నమాట. అటు సైడ్ ఏమో మంచిగా ఉంది, అటు సైడ్ బాగా మొలిసినాయి. పొలంలో లాగింది, అదును మంచిగా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల మాకు కూడా లాస్ అయ్యిందనమాట, అవి సరిగ్గా మొలవలేదు. కొన్ని చోట్ల మంచిగా మొలిసినాయి, కొన్ని చోట్ల మంచిగా మొలవలేదు. అయితే మేము లాగిన రోజే మా పక్క పొలం వాళ్ళు కూడా లాగారనమాట. అయితే వాళ్ళది మంచిగా దమ్ మంచిగా ఉండడం వల్ల వాళ్ళు చూడండి, ఇది కూడా డ్రమ్ సీడేసి లాగిందే, ఇది ఎంత బాగొచ్చింది, ఇది బాగుంది, కనిపిస్తున్నాయి కదా డ్రమ్ సీడ్ లాగింది సాల్డ్ ఇది అన్నమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆఫ్టర్ 20 డేస్ తర్వాత అయితే కొన్ని చోట్ల మంచిగా మొలిసింది, కొన్ని చోట్ల చనిపోయింది. అయితే నా పర్సనల్గా అయితే ఈ బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇలా నాటు వేయడమే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి డ్రమ్ సీడ్ లాగడం ద్వారా లాగిన 1-2 రోజులకి మళ్ళీ వర్షం వస్తుంది, వర్షం రావడం ద్వారా ఎక్కువ నీళ్ళు స్టాక్ అయ్యి అవి గింజలు మంచిగా మొలకెత్తవు, మొత్తం మురిగిపోతాయి ఆ నీటిలోనే. ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే డ్రమ్ సీడ్ నాకు తెలిసి సమ్మర్లో 2 పంట వేస్తాం కదా, అప్పుడైతే బాగా యూజ్ అవుతుంది. సమ్మర్లో ఎందుకు బెటర్ అంటున్నానంటే మనము లాగిన డ్రమ్ సీడ్ వేసి లాగిన వారం రోజుల దాకా గింజ మొలకెత్తే వరకు నీళ్ళు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి, అది సమ్మర్లో అయితే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం అలా పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మనం లాగిన 1-2 రోజులకు వర్షం పడుతూనే ఉంటుంది, దాన్ని మనం సరిగ్గా జాగ్రత్త చేయకపోతే ఇలానే మురిగిపోతాయి.
మళ్ళా మీరు అడగచ్చు మీ పక్కన వేసిన వాళ్ళది వాళ్ళది బాగానే వచ్చింది కదా అని. వాళ్ళు కూడా వేశారు, వాళ్ళది వాళ్ళు దమ్ చేసేటప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి, ప్లస్ వాళ్ళకి ఆ వారం రోజులు వర్షాలు ఏం కురవలేదన్నమాట, అందుకని అది బాగా వచ్చింది. మా మళ్ళలోనేమో నీళ్లు ఎక్కువగా ఉండడం ద్వారా కొన్ని చోట్ల మొత్తం చనిపోయినాయి. డ్రమ్ సీడ్ ఇప్పుడు వేస్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని అదునికి అదునులో ఉన్నప్పుడు పొలం అదునులో ఉన్నప్పుడు డ్రమ్ సీడ్ వేసి లాగితే మంచిగా మొలుస్తాయన్నమాట. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. ఇది గైస్ ఈరోజు వీడియో. నాలాగే మీరు కూడా డ్రమ్ సీడ్ వేసి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మీకు వచ్చిన తీరేంటో నాలాగే మీరు కూడా చాలామంది డ్రమ్ సీడ్ వేసి లాగిన వాళ్ళు ఉంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, సబ్స్క్రైబర్ చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. అందుకని మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కూడా ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు ఇంకేమైనా చెప్పకుండా మర్చిపోయి ఉంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ.